ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు తండ్రి. గడిచిన రాత్రంతను కూడా మాకు తోడై ఉండి క్షేమాన్ని దయచేసినందుకు, మమ్మల్ని మా కుటుంబాన్ని రక్షించి కాచి కాపాడినందుకు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ లోకయాత్రలో మరొక రోజును మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేసినందుకు, సజీవ లెక్కల్లో అయా మమ్మల్ని నిలవబెట్టినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మత్తయి సువార్త 26:46 ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు అని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువా, యొక్క ఉపవాస కాల దినాలలో ప్రభువా ఈ మాటలు మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఆ రోజున ఇస్కరియోతు యూదా గురించి చెప్పబడిన ఈ మాటలు తండ్రి, ఈ రోజున ఎవరైతే బిడ్డలు అయ్యా, వారి మాటలను బట్టి, వారు చేస్తున్న పనులను బట్టి, వారు కలిగి ఉన్న చెడు అలవాట్లను బట్టి అయ్యా, వారితో కూడా మీరు చెబుతున్నారు, వారిని బట్టి మీ నామము అవమానపరచబడుతుండగా, వారిని బట్టి తండ్రి మరలా వారు బాహాటముగా మిమ్మల్ని సిలువ వేస్తూ ఉండగా అయా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు అయా, అప్పగించువాడు సమీపముగా ఉన్నాడు అంటున్నాడు. ఒకవేళ బిడ్డలు ఆ విధంగా ఉన్నవారు తండ్రి మా మధ్య ఉన్నారేమో నాయన, వారి హృదయాలను మార్చండి అయ్యా, వారి చెడు అలవాట్లను బట్టి, వారి వ్యవహారాలను బట్టి, వారి యొక్క క్రియలను బట్టి ప్రభువా, వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి మరలా మరలా ప్రభువా మిమ్మల్ని సిల్వ వేసేవారిలాగా ఉన్నారేమో. బిడ్డలను క్షమించండి, బిడ్డలకు మారు మనసు కలగజేయండి, బిడ్డల అలవాట్లను మార్చండి నాయన, వారందరికీ మారు మనసు, నిజమైన మారు మనసు కలగజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచుకోండి, వారి ప్రయత్నాలను సఫలపరచండి, వారి ఆలోచనలన్నీ కూడా క్రియల రూపంలో తండ్రి ఉండడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ఈ రోజున మా ఆత్మను మా దేహాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము, మీరే నడిపించండి, మీ నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మా జీవితాలను ఈరోజు మార్చమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. మా పనులన్నింటిలో కూడా తండ్రి మీ సహాయాన్ని కోరుతున్నాము నాయన, చేస్తున్న ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, వ్యవసాయపు పనులు, ప్రతి వాటిలోనూ తండ్రి మమ్మల్ని బహుగా ఆశీర్వదించి దీవించండి ప్రభువా. జ్ఞానమిచ్చి నడిపించండి, శక్తినిచ్చి నడిపించండి తండ్రి. నూతనంగా ఈ రోజున పనులు ప్రారంభిస్తున్న, వ్యాపారాలు ప్రారంభిస్తున్న, ఉద్యోగాలకు వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ముఖ్యంగా ఈ రోజున ఆయా సమయాల్లో మేము ప్రయాణాలు చేస్తూ ఉండగానైనా క్షేమకరమైన ప్రయాణంను మా అందరికీ అనుగ్రహించండి. ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ ఏ బిడ్డకు కూడా జరగకుండా కాచి కాపాడి భద్రపరచమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా ఈ రోజున ప్రతి బిడ్డకు సమృద్ధైన భోజనమును దయచేయండి ప్రభువా. అయా మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. ఆర్థికంగా ఉన్న ప్రతి అప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. ఆత్మీయతలో తండ్రి ఇంకా వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ మహిమైశ్వర్యంలో సమృద్ధిలోకి బిడ్డలను నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. తండ్రి ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారికి తండ్రి విజయాన్ని అనుగ్రహించండి ప్రభువా. నాయన హాస్పిటల్స్కి వెళ్తున్న వారికి మీరు తోడై ఉండండి నాయన. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అయా ఈ రోజున మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించకుండా జ్ఞానం దయచేయండి తండ్రి. అయా ఈ రోజున ప్రతి ఒక్కరితోనూ నాయన ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా శాంతి, సమాధానము, ప్రేమ గుణముతో, స్నేహభావముతో మెలగడానికి సహాయం అనుగ్రహించమని, ఎటువంటి అవమానాలు, నిందలలో మేము పడిపోకుండా, అపవాది ఉచ్చుల్లో మేము పడిపోకుండా మీ జ్ఞానంతో మమ్మల్ని నడపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు, మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి జరుపుకుంటున్నాం. ప్రతి బిడ్డను దీవించి వారిని ఆశీర్వదించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, మేము కూడా నాయన కొందరికైనా మీ యొక్క విలువైన మాటలను చెబుతూ మీ రాజ్య సువార్తలో పాలిభాగస్లు ఉండే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.